తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన 10వ తరగతి పరీక్షలు రాష్ట్రంలో 552,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. 9:35 కూడా పరీక్షా కేంద్రానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు 45 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. జయశంకర్ ములుగు జిల్లాలో 8,397 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ములుగు జిల్లాకు వచ్చేసి బాలికలు 1,666, బాలురు 1,726, భూపాల్పల్లికి వచ్చేసి బాలికలు 2,171, బాలురు 1,726 మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు. భూపాల్పల్లి జిల్లాలో 22 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ములుగు జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని విద్యార్థులు సెల్ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ పరీక్షా కేంద్రాలకు అనుమతించరాదని విద్యాశాఖ అధికారి తెలిపారు. థర్డ్ ఏప్రిల్ దాకా ఎగ్జామ్స్ జరపబడతాయి. వీటిలో జయశంకర్ జిల్లా, ములుగు జిల్లాలు రెండు జిల్లాల్లో కలిపి కూడా 41 సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. 41 సెంటర్లలో 7,339 విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. విద్యార్థులకు కావాల్సిన మంచి వాతావరణంలో మరి ఎగ్జామ్స్ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సెంటర్లలో ఏర్పాటు చేయబడ్డాయి. అటు వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ వాళ్ళ ఒక సహకారంతో వాటర్ ఫెసిలిటీ కానీ, అట్లాగే వారికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అంతరాయం లేకుండా వాళ్ళ పరీక్ష రాసుకోవడానికి అందరినీ సహకరించవలసిందిగా కలెక్టర్ గారి ద్వారా కోరడం జరిగింది. మరి ప్రతి సెంటర్ దగ్గర కూడా కలెక్టర్ గారు 144 సెక్షన్ ప్రామోలేట్ చేయడం జరిగింది. ఏ సెంటర్ చుట్టుముట్టు కానీ ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు ఓపెన్ చేసి పెట్టడానికి వీల్లేదు. ఎగ్జామినేషన్ అయిపోయే వరకు కూడా, మార్నింగ్ నుండి ఎగ్జామినేషన్ అయిపోయే వరకు ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా క్లోజ్ చేసి పెట్టాల్సింది. అట్లాగే ఎటువంటి విద్యుత్ ఉపకరణాలు కానీ, సెల్ ఫోన్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా లోనికి అనుమతించబడవు. ఎటువంటి మాస్ స్టాపింగ్ చోటు చేసుకున్నా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి బాధ్యుల మీద. అట్లాగే మరి దీనికి అందరిని కూడా సహకరించవలసిందిగా, విద్యార్థులు మా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేటందుకు అందరు కూడా సహకరించవలసిందిగా నా యొక్క మనవి. అట్లాగే ఆర్టీసీలో కూడా హాల్ టికెట్లు పెడితే వారికి ఫ్రీగా రవాణా సౌకర్యం కూడా కల్పించబడింది ఎగ్జామినేషన్ పోవడానికి.